దినం బస్ కే వస్తాం, టైం కు దొరకై ఫాడగవు. ఓ స్కూటీయో బూటీయో కొనుక్కుందాం అనుకున్నా, ఇంత పెట్రోల్ వస్తే టైం కి ఆఫీస్ కి రావచ్చు, జైలు దిన ఇంటికి పోవచ్చు. కానీ ఇప్పుడు బస్సుకు ఆటోకు వచ్చడే నయం అనిపిస్తుంది. పెట్రోల్ రేట్లు పిరమైనందుకు కాదు, సకదనాల రోడ్ల చూసి ఆ రోడ్ల మీద బండి నడుపుడు నా తోని కాదమ్మా. హైదరాబాద్ అందాలు చూద్దాం అనుకునేటోళ్ళని ఇప్పుడు రమ్మను రీ. బండి మీద అనేది ఇప్తారో, బస్సులోనే కూర్చుని పెడతారో, ఆటోలోనే ఎక్కిస్తారో మీ ఇష్టం. ఈ సక్కటి రోడ్ల మీద ఓ రెండు రౌండ్లు కొడితే చాలు, విశ్వనగరంలో వింత అనుభవాలు ముల్లె కట్టుకుని మాపటీలకు ఇంటికి పోయి రెండు జెండు బాంబులు కథం చేస్తారు. నడువులకు ఇబ్బంది వస్తున్నది. అవు మరి, బొందలు కుంటలు పొక్కలతోటి కలకలలాడుతున్నాయి పట్నం సడకులు. బండి నీళ్ళలకు దిగితే గాని మడిగి ఎంత లోతున్నదో తెలియదు. ఈడ తప్పించుకొని జర్రంతా దూరం పోవంగానే రారా అని ఎల్కని చెప్తుంటాయి కంకరదేలిన ఖతర్నాక్ రోడ్లు. పుసుకున్న సడం బిరేకేసే ముక్కిర్చు పడతాం, దావకంలో బిడ్డెక్కుతాం. ఈ వర్షం వచ్చిందంటే ఈ గుంతలు ఎప్పుడు పడుతుందో తెలియట్లే, ఎవడు ఎటు వస్తుందో తెలియట్లే. పొద్దుగాల ఆఫీస్కు పొద్దుకి ఇంటికి పోయేటోళ్ళు ముత్యమంతా సేపు ఎట్లనో గట్ల ఓర్చుకుంటున్నారు. కానీ దినమంతా తిరిగేటోళ్లకు పగటిలే సుక్కలు చూపిస్తున్నాయి పట్నం రోడ్లు. చేసేది మార్కెటింగ్ జాబ్ అండి, ఆల్రెడీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇట్లా రోడ్ల పరిస్థితి ఇట్లే ఉంటే ఇంకో రెండు మూడు ఏళ్ళలో ఈ ఫీల్డ్ పని చేసి ఇంకేనా పని చేసుకోవడం బెస్ట్. రోడ్లు కాదు అసలు, ఈ చెరువులు అయిపోతాం. ఏ ఏరియాలో చూసినా ఇంతే సింగారం కొడుతున్నాయి. రోడ్ల దెబ్బకు మనుషులు బాడీ రిపేర్ కోసం దవాఖానలకు పోతుంటే బండ్లు మెకానిక్ షెడ్ పోతున్నాయి. అటు పానాలు కారావు, ఇటు పరుసులు కాలి. విశ్వనగరమా మజాకనా?